అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అని దుర్గాదేవికి పేరు. జగన్మాత ఆదిపరాశక్తి యొక్క అసలు శిశులు అయిన అంశ దుర్గామాత. ఆ మాత అనేక నామాలతో అనేక పేర్లతో పలు చోట్ల కీర్తింపబడుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ తల్లిని మహాకాళిగా గ్రామీణులు తెలంగాణ గ్రామీణులు మహాకాళిగా మైసమ్మగా అంటే మహిషాసురుని మర్దినిగా వేణువళ్ళ పూజిస్తూ ఉంటారు. ఆ తల్లి కరుణామయి. కోరిన వెంటనే కోరికలు తీర్చే దయామయి. ఆ తల్లిని ఏ పేరు పెట్టినా పిలిస్తే పలుకుతుంది, ఏ నామంతో పూజించినా వచ్చి ఆదుకుంటుంది. అమ్మా జగన్మాత మైసమ్మ తల్లి అని ఒక్కసారి భక్తితో పిలవాలి గాని ఆ తల్లి మన దగ్గరికి వచ్చి మన కోరికలు తీర్చే మహా గొప్ప మహిమాన్విత. అలాంటి తల్లి చారిత్రక నగరమైన హైదరాబాద్లో అనేక పేర్లతో పూజింపబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఆషాఢ మాసంలో తెలంగాణ గ్రామీణులు ఈ అమ్మవారిని మహంకాళిగా మైసమ్మగా పెద్దమ్మగా గెల్లమ్మగా ఇలాగ అనేక పేర్లతో పూజిస్తూ ఉంటారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న అతి పురాతన ఆలయమే దర్బార్ మైసమ్మ ఆలయం. ఈ దర్బార్ మైసమ్మ ఆలయం హైదరాబాద్ పాత బస్తీలో అలరారుతుంది. దీనికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి ఈ దర్బార్ మైసమ్మ ఆలయానికి అంటే దర్బార్ మైసమ్మ ఆలయం కారవాన్ అనే ప్రాంతంలో ఉంది. ఈ కారవాన్ ప్రాంతానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ దర్బార్ మైసమ్మ ఆలయానికి చేరుకోవాలంటే అఫ్జల్గంజ్ నుంచి హైకోర్టు మీదుగా పురాణపూర్కి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఈ దర్బార్ ఒక కారవాన్లోని ఈ దర్బార్ మైసమ్మ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ దర్బార్ మైసమ్మ ఆలయం అతి పురాతనమైంది. ఇది గోల్కొండ కోటకు దారి అంటే గోల్కొండ కోటకు వెళ్ళే దారిలో ఉండటం వల్ల కొన్ని శతాబ్దాల క్రితం నుంచి ఈ ఆలయం ఉందని చారిత్రక ఆధారాల ద్వారా అవగతం అవుతుంది. అంటే అమ్మవారు గోల్కొండ కోటకి పూర్వం నుంచి అంటే గోల్కొండ కోటను పాలించిన రాజులకి పూర్వం నుంచి కూడా ఇక ముందు నుంచి కూడా ఇక్కడ అమ్మవారు వెలవటం వల్ల ఈ ఆలయం అలరారుతుంది. రాజదర్బారికి వెళ్లే మార్గంలో ఉన్నందున వల్ల ఈ ఆలయాన్ని దర్బార మైసమ్మ అమ్మవారిని ఇక్కడ అమ్మవారిని దర్బార మైసమ్మగా పిలుచుకుంటూ ఉంటారు భక్తులు. కుతుబ్ షాహీలు అసఫ్ జాహీల్ కంటే ముందుగా ఉన్న హిందూ రాజులు ఇక్కడ ఈ అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతం అవుతుంది. అలాగే అక్కన్న మాదన్నలు భద్రాద్రి రామాలయం ఏర్పాటు చేసిన స్థాపకుడైన కంచర్ల గోపన్న అంటే రామదాసు కూడా రామదాసుతో పాటు ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర సింహంగా పేరు పొందిన ఛత్రపతి శివాజీలు కూడా ఇక్కడ ఈ అమ్మవారి ఆలయంలో దర్బార మైసమ్మ ఆలయంలోకి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందినట్లు మన చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. అతి పురాతనమైన ఈ ఆలయం లోకి వెళ్ళి అమ్మవారిని ఏం కోరినా ఇస్తుంది, ఏం అడిగినా ప్రసాదిస్తుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తుంది, వివాహం కాని వాళ్ళకి వివాహాన్ని వెంటనే చేస్తుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తుంది. అంతటి కరుణామయ్య తల్లి. ఆ తల్లిని ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే నిష్కల్మషంగా పూజిస్తారో వారి కోరికలన్నీ సఫలమవుతాయి, చేసిన పాపాలన్నీ పోయి వాళ్ళు విజయ మార్గంలో పయనించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందువల్ల సదా ఆ దర్బార మైసమ్మని పూజిస్తూ ఆ తల్లి దర్శనం చేసుకున్న వారికి సకల సౌభాగ్యాలు సొంతమవుతాయి, సకల ఐశ్వర్యాలు సొంతమవుతాయి. సర్వే జనా సుఖినోభవంతు.